ఎడ్జ్ బౌన్స్ 10 లో ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డు స్థాయిలో సెంచరీ సాధించాడు. 139 బంతుల్లో 158 పరుగులు చేశాడు. దీంతో అనేక పాత రికార్డులను బద్దలుకొట్టి అనేక సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో బాబర్ అజామ్ 4 కొత్త రికార్డులను నమోదు చేశాడు. వన్డేలో పాక్ తరపున అత్యధిక స్కోర్ సాధించడమే కాకుండా ఇంగ్లాండ్ పై పాకిస్తాన్ కు అత్యధిక వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ కెప్టెన్ గా అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు కూడా ఇతని ఖాతాలో పడింది. ఇక ఇంగ్లాండ్ పై ఏ కెప్టెన్ చేయని అత్యధిక స్కోర్ను కూడా చేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ గా అత్యధిక స్కోర్ సాధించిన షోయబ్ మాలిక్ రికార్డును బాబర్ అజామ్ బద్దలు కొట్టాడు. 2008లో భారత్ పై మాలిక్ అజేయంగా 125 పరుగులు చేశాడు. కానీ తాజాగా బాబర్ ఇంగ్లాండ్ పై 158 పరుగులు చేశాడు. ఇక బాబర్ అజామ్ ఇంగ్లాండ్ లోని ఎడ్జ్బాస్టన్ మైదానం నుంచి రికార్డులు నెలకొల్పాడు. గత 3 ఇన్నింగ్స్ లో 158 101 నాట్అవుట్ 31 నాట్అవుట్ గా నిలిచాడు. ఈ మైదానంలో బాబర్ సగటు 290గా ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎడ్జ్బాస్టన్ లో 111.66 సగటుతో రెండవ స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్స్ 103.33 సగటుతో మూడవ స్థానంలో, రోహిత్ శర్మ 89.40తో నాలుగో స్థానంలో నిలిచారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.